డబ్బులా అంటే నువ్వు చేసింది హెల్ప్ కాదా కాదు వర్క్ అంటే పని మనీ వండి నే వెళ్తా ఆ అబ్బో ఈ కులోడు చాలా ముదరాలుడు వాణ్ణి చూసి నువ్వు తిట్టడం కాదు నేర్చుకోవాలి ఏం నేర్చుకోమంటావు ఇప్పుడు వాడు ఈ వయసులో సంపాదిస్తున్నాడు వాణ్ణి చూసి నేర్చుకోవాలి నువ్వు తిని తిరగడం తప్ప ఏం చేస్తున్నావు అర్థమైంది తీసుకోరా తీసుకో థాంక్స్ నడు రే బటా బా పటన్ గుడ్ క్యాచ్ బాస్ అరే నీ అబ్బా సారీ బాస్ బాల్ ఇలా ఇవ్వు సారీ ఏంద్ర క్రికెట్ రాకపోతే కర్ర బిల్ల ఆడుకోవచ్చుగా సారీ చెప్పాం కదా బాస్ బాల్ ఇవ్వు వాడిని జైలుకి వెళ్ళి చెప్పకూడదు తింటావు నువ్వు ఛే అసలు మారరా మీరు మీరంతా ఒకే కాలనీలో ఉంటున్నారుగా పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ లాగా ఇదేమైనా రెండు దేశాల మధ్య జరుగుతున్నా ఏంటి ఏదో టైం పాస్ కోసమే కదా ఆడుకుంటున్నారు మీరు మీరు కొట్టుకోవడం చూసి మీరు కాదు మీ పేరెంట్స్ ఏడుస్తారు గెలుపు ఓటములని స్పోర్టివ్గా తీసుకోవాలి ఇలా గొడవలు పడకూడదు ఇంతకు మీరెవరన్నా నా పేరు సుధీర్ భయ్య ఈ కాలనీ కొత్తగా వచ్చాను ఇక నుంచి మీతోనే కలిసి ఉండబోతున్నా అందుగా చెప్పాను ఏమైనా తప్పుగా అనుకుంటే సారీ సారీరా వెరీ గుడ్ ఈ రోజు నుంచి వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెష్ అయ్యి వస్తాను టీ తాగుతూ అందరం మాట్లాడుకుందాం ఓకే ఓకే వీడెవడో విషయం ఉన్నవాడే చూద్దాం వేణ్ణి వదలకూడదు అనుడు మామ ఇదేనా అయి ఉంటుందిలే అడుగుదాం పదా బాబు ఎవరు హేమసుందర్ గారి హౌస్ ఇదేనా ఇదేనండి అమ్మా నాన్న రేపు వస్తున్నారు ముందుగా ఇల్లు చూడమని పంపించారు ఇల్లు ఒకసారి చూడొచ్చా ఓ చూడొచ్చు నో ప్రాబ్లం ఇతనెవరు మీ పనివాడా ఏంటండి మీరు ఎవరు అడగాలి కానీ పనోడు గినోడు అని నా పైన కానీ నా చెట్టు మీద కానీ రాసిందా ఈయన మా మావయ్య ఓ అలాగా సారీ బాబు సారీ తెలియక నాను అందుకే తెలుసుకొని మాట్లాడు ఊర్లో సర్పంచ్గా పోటీ చేయమంటే బాగోదు వద్దని సిటీకి వచ్చా రెస్పెక్ట్ అమ్మా రెస్పెక్ట్ మావా రేపటి నుంచి ఇస్తారులే పదా ఇవ్వడానికి ఏమైనా అది కాఫీయా టీయా నాకు ఇప్పటి నుంచే కావాలి రెస్పెక్ట్ అలాగే రండి సార్ ఇల్లు చూద్దరు కానీ అన్నాడు వీడికి హైటెక్ కానీ బ్రెయిన్ తక్కువ ఏంట్రా మ్యాటర్ చెప్పరా ఏముంది స్వాది గురించి ఆలోచిస్తుంది బాగా చెప్పావరా నా ఫిగర్ గురించి ఎందుకు మాట్లాడావా అది నిన్ననే ఫోన్ చేసిందిరా నాకు ఏముంది రేపు కలుస్తున్నావమ్మా అయితే మాకు పార్టీయే హాయ్ హాయ్ హలో గణేష్ హాయ్ లడ్డు హాయ్ గణేష్ హలో హాయ్ సుధీర్ గారు మీ గురించి మాకేమైనా చెప్తారా అది మీరు ఫీల్ అవ్వకపోతేనే చెప్పండి ఏం చెప్పమంటారో చెప్పండి మీరేం చేస్తుంటారో తెలుసుకోవాలని ఉంది ఓకే మాకు చెప్తారా నా గురించి చెప్పడానికి ఏముంది బాస్ మా నాన్నగారు జాబ్ చేస్తూ ఉంటారు అమ్మేమో హౌస్ వైఫ్ నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది దాంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంకా నా గురించి అంటే నేనేమో ఎంబీఏ కంప్లీట్ చేశాను అది మన బయోడేటా ఓకే నైస్ టు మీట్ యు థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఏంటిది ఏరా ఎప్పుడో కబురు పంపాం కదా బే అసలు మీకేం కావాలి చెప్తే అర్థం కాదా అంటే మీరు చెప్తే ఖాళీ చేయాలా ఎవడరా నువ్వు ఈ ఏరియాలో ఎప్పుడు నిన్ను చూడలేదు కొత్తగా వచ్చావా మోకే ఎదురు చెప్తున్నావు Thank you.
అన్నా, నువ్విప్పుడు కొట్టింది ఎవరినో తెలుసా? ఎవరైతే నాకేంటి? అది కాదన్నా, వాళ్ళు ఆ రెడ్డన్న మనుషులు. వాడెవడు? ఈ సిటీకే పెద్ద రౌడీ అన్నా. రౌడీయా? వాడబ్బా, అయితే నన్నేం బీక్తాడు. వాడండి మొగాడంటే మొత్తాన్ని దుమ్ము రేపేశాడండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీకోసమే సుధీర్ అక్కడికి వచ్చి ఆ రౌడీల్ని తుక్కు తుక్కు కింద కొట్టేశాడు. ఏమనుకున్నారు మన సుధీర్ అంటే? ఆ వచ్చిన వాళ్ళలో ఒక్కడిని కూడా వదలకుండా మొత్తాన్ని కుమ్మేశాడు. వాడి పని అయిపోయినట్టు. ఇన్నాళ్ళకి వాడిని ఎదిరించే మగాడ కూడా దొరికాడనమాట. పీడ పోయి పదండి. సింధు, వాడు ఫైట్ ఇరగి తీశాడు కదా. అవునే, వాడు ఫస్ట్ లుక్ లోనే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ఐ లైక్ హిమ్. సుధీర్ భయ్య, నీలాంటి గట్స్ ఉన్నాడు మా కాలనీకి రావడం నిజంగా మా అదృష్టం. మరీ మోసేస్తున్నావు. సుధీర్ దిల్ ఉన్నాడు, సుధీర్ సార్ ఉన్నాడు, సుధీర్ లక్ ఉన్నాడు, లక్ ఉన్నాడు, లాలి పిల్లాడు. సుధీర్ సిరిగలవాడు, సుధీర్ గిరిగలవాడు, సుధీర్ మంచోడు, మనసు నోడు, సంకని బుల్లాడు. మంచికి ప్రాణం పోస్తాడు, ద్రోహం అతడు సహించడు, స్నేహం చేస్తే ప్రేమిస్తాడు, మోసం చేస్తే రప్పాడిస్తాడు. దేవుడైన తలిస్తే కరుణించు, దేవతైన కోలిస్తే దీవించు, రాముడైన మంచిని ప్రేమించు, ఆ కృష్ణుడైన న్యాయాన్ని గెలిపించు. మనుషులే కాదు, దేవుడైన తప్పును ఎన్నడు క్షమించడు. సుధీరు ఆలోచిస్తాడు, అందరినీ అభిమానిస్తాడు. సుధీరు ఆలోచిస్తాడు, అందరినీ అభిమానిస్తాడు. మనసున్న గెలిచేస్తానంటా.